నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లు నిరాకరించిన సుప్రీంకోర్టు. మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ విజయోత్సవ సభ, డీకే అరుణ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం. కదులుతున్న ట్రైన్లో నుండి దూకేసిన మహిళ, మండిపడ్డ పోలీసులు. కాకినాడలో అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం. కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోనగర్లోని ఓ కెమికల్ కంపెనీలో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల్లో కంపెనీ అంతటా వ్యాపించాయి. రసాయనాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంచడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. కెమికల్ డ్రమ్ములు పగిలి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అప్పటికే కంపెనీలోని ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. కెమికల్ స్టోరేజ్ యూనిట్లో వాళ్ళ దగ్గర ఫ్లేమ్స్ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. ఇప్పటికే మన జిల్లా యంత్రాంగం అప్రమత్తమై దానికి సంబంధించిన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అందరం కూడా పంపించారు. సుమారు 3-4 యూనిట్స్ దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీ కాకుండా మళ్ళీ నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ నిధు ప్రసాద్ గారితో మాట్లాడాను. ఆర్డీఓ అంబేద్కర్ గారు కూడా వచ్చారు, ఇక్కడే ఉన్నారు స్పాట్లో. ఎన్ఎఫ్సిఎల్, కోరమండల్ తదితర పెద్ద కంపెనీస్ దగ్గర ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, తర్వాత టెక్నీషియన్స్ ఉన్నారు. వారందరినీ కూడా డిప్లాయ్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం. ఆమెను రిక్వెస్ట్ చేయడంతో ఇమీడియట్గా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా ప్రమాదానికి కారణం ఏంటి, నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే ప్రమాదవశాత్తు ఏ విధంగా జరిగిందనేది చూసి దానికి సంబంధించి చర్యలు తీసుకుంటారు. అయితే ఇది పెద్ద యూనిట్, బల్క్ డ్రగ్స్ యూనిట్ కాబట్టి కెమికల్ ఇంపాక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు సుమారు 15 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై కొద్దిసేపటి క్రితమే వాదనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చోదు. 100కి 100 పాళ్ళు ఈ విభజన, ఈ లోపభూయిష్టంగా జరుగుతున్న విభజన ప్రక్రియ ముమ్మాటికి ఆగి తీరుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది స్టే, కనీసం నోటీస్ అయితే ఇష్యూ చేస్తారు. రేపు నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత అయినా ఇది లోపభూయిష్ట ప్రక్రియ. ఇప్పుడు లోక్సభ లేదు, వాళ్ళు మళ్ళీ చట్ట సవరణ చేయాలంటే మళ్ళా తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ విభజన ముందుకెళ్ళదు. మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారని చెప్పారు. ఆర్జీఎస్ ప్రాజెక్ట్ కోసం ఆనాడు పాదయాత్ర చేశానని గద్వాల్ బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. ఆర్టీఎస్లో జరిగిన మోసంపై శాసనసభలో చంద్రబాబును నిలదీశానని అన్నారు కేసీఆర్. 12 ఏళ్లు దాటిన జూరాలకు నీరు ఇచ్చే దిక్కు లేదని, జూరాల కింద తమకు రావాల్సిన నీరు ఎలా రాదో తాను చూస్తానని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు నీరు రావాలన్న కేసీఆర్ పాలమూరు పచ్చబడేదాకా తాను నిద్రపోనని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్వాల అసెంబ్లీ సీటుకు టీఆర్ఎస్ తరపున కృష్ణమోహన్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని వాల్మీకి బోయదొరల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని సభాముఖంగా చెప్పారు. తల్లి కృష్ణమ్మ మా పాలమూరు దయ చూడు, మా పిల్లలు పులాలు చేయి అంటే ఇన్నాళ్ళకి ఆ తల్లికి దయ వచ్చింది. ఇంతదాకా రాలే, కానీ ఇప్పుడు దేవతల దేవుడు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పరుగులు పెడుతుంది, దాన్ని ఇప్పుడు కూడా ఆపలేడని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఒక్క మాట తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాలని, భారతదేశంలో చాలా ప్రాంతాలని నేను నిలబడ్డ ఈ గతం నుంచి కలిసి మొదలుకుంటే అలంపూర్ వరకు, తుంగభద్ర బ్రిడ్జి వరకు దీన్ని ఏమంటారు, నడిగడ్డ అంటారు. ఇటొక నది కృష్ణా నది, అదొక నది తుంగభద్ర నది. ఈ విధంగా నడిగడ్డ మీద
రెండు నెలల మధ్య ఉన్న ప్రాంతంలో బాధలు ఉంటాయా? ఉన్నాయా? కానీ ఇప్పుడు ఉన్నది ఎందుకున్నది? మాయా మత్స్యలు మన పరిపాలించారు, వాళ్ళ బూత్ మోస్తలు మన నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ దుస్థితి మనకున్నది. 2002లో నేను ఈ ప్రాంతానికి వచ్చినా. ఆర్డిఎస్ టాయిలెట్ గురించి బాధపడి తెలుసుకొని 87,500 ఎకరాలు కావాల్సిన భూమి కేవలం 10,000 ఎకరాలు కావాలనేటువంటి పరిస్థితి వస్తే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని జోగులాంబ దేవాలయం నుంచి ఈ గద్వాల పట్టణం వరకు నేను 60-70 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఆనాడున్న చంద్రబాబు గారితో పోరాటం చేసిన సీనియర్ రాజకీయ నేత కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా ఛానల్తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తొలుత తాను పురంధేశ్వరి ఇద్దరం రాజకీయాల నుంచి విరమించుకోవాలని అనుకున్నట్టు వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే ఎవరో ఒకరం రాజకీయాల్లో ఉంటూ సీమాంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలని అనుకున్నామని చెప్పారు. దీంతో పురంధేశ్వరి రాజకీయాల్లో కొనసాగేలా తాను వైదొలగేలా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. తన కుటుంబానికి కూడా తాను సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా దగ్గుపాటి వెల్లడించారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే అభిప్రాయాన్ని తాను 2009 నుంచి అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నానన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఆయన కారం చెడులోని తన అభిమానులు అనుచరులు శ్రేయోభిలాషులతో ఈ విషయమే చర్చించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో ఎన్నికల శంఖం పూరించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీ అని అన్నారు. ప్రలోభాలకో గూండాయిజానికో మోసపోతే గోసపోతామని హెచ్చరించారు కేసీఆర్. అన్ని విధాలా వెనుకబడ్డ పాలమూరిపై ఉత్తర తెలంగాణ వారి పెత్తనం సహించేది లేదని మాజీ మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేసీఆర్ తనను తాను గాంధీతో పోల్చుకోవడంతో తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలని మాజీ మంత్రి డీకే అరుణ గురువారం పిలుపునిచ్చారు. దేవరకద్ర విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ తెరాసను విలీనం చేస్తాడని కాదని ప్రజల చిరకాల వాంఛ గుర్తించి సోనియాగాంధీ రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. మిత్రపక్షాలను విపక్షాలను ఒప్పించి సీమాంధ్రలో పార్టీకి నష్టం జరిగినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసి నిరుద్యోగం రూపుమాపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన కృషిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆప్కప్ చైర్మన్ కె వీరారెడ్డి, మాజీ ఎంపీ విఠలరావు, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యేలు స్వర్ణ సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు మాట్లాడారు. డోకూరు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గర్వశ్రీను కాంగ్రెస్ లో చేరారు. డీకే అరుణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్, అరవింద్ కుమార్ రెడ్డి, కొత్తకోట విశ్వేశ్వర్, బాలనరసింహులు పాల్గొన్నారు. అధికార దాహమే ముఖ్యమంత్రి పదవే ఈరోజు ముఖ్యమంత్రిగా వివరించడం సరికాదు. తెలంగాణ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తెలంగాణ ఎందుకు వచ్చిందనేటటువంటి బాధపడే రోజు తేవద్దని సందర్భంగా నేను కోరుతాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.